తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై మాజీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్లో చేరుతున్నానని, బండి సంజయ్ని స్నేహపూర్వకంగా కలిస్తే బీజేపీలో జాయిన్ అవుతున్నానని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రచారాల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. భారత్ టుడే గెట్ టు గ్యాదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారత్ టుడే ఛానల్ 2022 ఉగాది పంచాంగం పుస్తకావిష్కరణ చేశారు. ఓ 2 గుడ్ల ప్రోగ్రాం ఉండే, 2 పెళ్లిల ప్రోగ్రాం ఉండే. దాని తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. ఆయన మిత్రుడే నాకు, కానీ మీడియాలో వస్తుంది. ఆ మీడియా పేరు కూడా చెప్తా. తర్వాత ఏంటంటే అదే మీడియా నేను 4 రోజుల కింద మా మిత్రుడు జితేందర్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని కలిసింది వాస్తవం, కానీ కనీసం అది కలిసిన వాస్తవం, ఇది కలిసింది వాస్తవం కూడా కాదు. ఇక్కడ కూడా ముహూర్తం ఇచ్చేసిండ్రు. అయితే ఏమైందంటే ఇది వచ్చే ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు. ఓ అప్పుడు టాప్ 3 న్యూస్ ఛానల్ ఉండేది. అయితే సాధారణంగా ఇటువంటి ఫేక్ న్యూస్, పేడ్ న్యూస్, టాప్ న్యూస్ ఛానళ్ళు ఉండేవి. కానీ మీడియా సినిమా